బెటర్మెంట్ అంటే వచ్చినటువంటి మార్క్స్తో మీరు సంతృప్తి చెందనట్లయితే ఇంకా మార్క్స్ పెంచుకోవాలని మీరు చేసేటువంటి చిరు ప్రయత్నమే బెటర్మెంట్ లేదా ఇంప్రూవ్మెంట్. సో ఇది విషయం. అయితే ఎవరు ఈ బెటర్మెంట్కి అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు ముందు మాట్లాడదాం. ఎవరు చేసుకుంటే బాగుంటుంది, అందరూ కాదు, ఎవరు చేసుకుంటే బాగుంటుందో చెప్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. జనరల్గా బెటర్మెంట్కి అప్లై చేసేవాళ్ళు 1 or 2 marks తగ్గినట్లయితే, 60 కావచ్చు, 100 కావచ్చు, 80 కావచ్చు, మీ పేపర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్నిటికైతే అన్ని, 1 or 2 marks తగ్గినట్లయితే వాళ్ళు బెటర్మెంట్కి అప్లై చేయకపోవటమే మంచిది నా సలహా. ఎందుకో కూడా చెప్తున్నాను. ముందు బెటర్మెంట్ 1 or 2 marks పెరుగుతాయా లేదా అనేది, 1 mark 2 mark అనేది 99% కష్టం, మళ్ళీ పెరగటం రావచ్చు, 1% పాసిబిలిటీ ఈజ్ దేర్. ఎందుకు అవసరం లేదంటున్నానంటే, మీరు ఈ బెటర్మెంట్ రాయాలంటే మళ్ళీ మనకు 1 month టైం ఇస్తారు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత. దీనికి మళ్ళీ మీరు నిజంగా 100%కి మీరు ట్రై చేసినప్పుడు లేదా 99%కి మీరు ట్రై చేసినప్పుడు బాగా ప్రిపేర్ అయితేనే ఆ 1 mark లేదా 2 marks పెరుగుతాయి, అంతే కదా, ఇది విషయం. అయితే ఈ 1 mark కోసం మీరు 1 month వాల్యుబుల్ టైంని ఈ 1 mark కోసం ఇక్కడ పెట్టే బదులు, ఎందుకంటే నీ 1 mark కోసమే నువ్వు అంత సీరియస్గా తీసుకున్నటువంటి వ్యక్తివి, నీకు ఒక వండర్ఫుల్ సజెషన్ ఏంటంటే, ఈ 1 mark కోసం ఇక్కడ 1 month టైం వేస్ట్ చేసే బదులు నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏ కోర్సుకి అయితే వెళ్తున్నావు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్తున్నావు, లేకపోతే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్తున్నావు, వెళ్ళేవాళ్ళు ఆ 1 month టైం నిజంగా నీకు చదువు పట్ల అంత సీరియస్నెస్ ఉంది కాబట్టి కొత్త కోర్సుకి ఏదైతే వెళ్తున్నావో దానిపైన ఫోకస్ పెట్టు, లేదా హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే అనుకుంటున్నావో దానిపైన ఆ లెర్నింగ్ కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో, లేదా ఇంకేదైనా గైడెన్స్ తీసుకో, లేదా ఈ హాలిడేస్ని ఉపయోగించుకో. అలా చేయగాని 1 mark 2 marks కోసం డబ్బులు వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఆ 1 mark 2 mark నిజంగా పెరగాలంటే బాగా ప్రిపేర్ అయ్యి వండర్ఫుల్గా ప్రజెంట్ చేసి పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి కూడా మంచి వ్యక్తి వస్తే తప్ప నీకు ఆ 1 mark 2 marks అనేవి పెరగవు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 1 or 2 marks కోసం డోంట్ వేస్ట్ యువర్ టైం, అవసరం లేదు, దానివల్ల ఏమయ్యేది లేదు. ఒక పాయింట్. మరి ఎవరు ప్రయత్నం చేయాలి, ఎవరు ప్రయత్నం చేయాలంటే బాగా మార్క్స్ తగ్గాయి, 5 marks కంటే ఎక్కువ తగ్గాయి, 10 కంటే ఎక్కువ తగ్గాయి, 20 కంటే ఎక్కువ తగ్గాయి, నువ్వు బాగా డిజపాయింట్ అయ్యావు, నువ్వు ప్రయత్నం చెయ్యి, కంపల్సరిగా నువ్వు ప్రయత్నం చెయ్యి. అన్ని మార్క్స్ పోగొట్టుకోవాల్సిన పని లేదు. తప్పనిసరిగా ఎవరికైతే మొదటిసారి వచ్చినటువంటి రిజల్ట్స్లో మార్క్స్ ఉన్నాయో అవి ఇంప్రూవ్మెంట్ లేదా బెటర్మెంట్ రాసినటువంటి స్టూడెంట్స్కి తప్పనిసరిగా పెరుగుతాయి, ఇది మాత్రం నేను చెప్పగలను, పెరుగుతాయి. అయితే ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. బెటర్మెంట్ రాసినటువంటి స్టూడెంట్స్కి ఒకవేళ మార్క్స్ తగ్గితే తగ్గిన మార్క్స్ వస్తాయంటే అలా రావు. మీ గతంలో వచ్చిన మార్క్స్ ఏదైతే ఉంటాయో అవే ఉంటాయి, మార్క్స్ తగ్గితే బెటర్మెంట్లో. ఒకవేళ బెటర్మెంట్లో మార్క్స్ పెరిగినాయి అనుకోండి, పెరిగిన మార్క్స్ ఇస్తారు, పాత మార్క్స్ అనేవి తీసేస్తారు. సో మీరు సేఫ్ సైడ్, దీనివల్ల వచ్చే నష్టం లేదు. బెటర్మెంట్కి ట్రై చేయడం ద్వారా, మార్క్స్ బాగా తగ్గిన వాళ్ళు ట్రై చేయడం ద్వారా వస్తే మార్క్స్ వస్తాయి, లేదా కొంత అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది, అంతే. కాబట్టి మరి బెటర్మెంట్కి మీరు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేశారు కాబట్టి, ఇక అప్లై చేసి రాస్తే, ఇప్పుడు సార్ నేను చెప్పాను కాబట్టి మార్క్స్ పెరుగుతాయన్నారు కాబట్టి ఉత్తగా రాస్తే పెరగవు. దీనికి 2-3 steps ఫాలో అవ్వండి, 2-3 steps. ప్రధానంగా ఏంటంటే, మీరు మొదటిసారి ఎగ్జామ్ రాసేటప్పుడు, అది ఎవరినైనా సరే, నేనైనా సరే, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు తెలియనటువంటి యాంగ్జైటీ అనేది ఉంటుంది, ఆందోళన ఉంటుంది, తొందరపాట్లు ఉంటాయి, భయంతో చేయొచ్చు, కంగారు పడవచ్చు, ఏదో చేయొచ్చు, దానివల్ల పేపర్ ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవచ్చు. కానీ రెండవసారి ఇంప్రూవ్మెంట్ కోసం రాసే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆల్రెడీ ఇది రెండోసారి రాసినటువంటి ఎగ్జామ్, మొదటిసారి నువ్వు ఇదే పేపర్ని గతంలో రాసినప్పుడు ఖచ్చితంగా కొంత టెన్షన్కి గురై ఉంటావు కాబట్టి ఇప్పుడు అటువంటి టెన్షన్ ఏముండదు, వస్తే వచ్చింది పోతే పోయింది అన్నటువంటి కాన్ఫిడెన్స్లో నువ్వు రాయాలి. అంత బలమైనటువంటి కాన్ఫిడెన్స్లో రాసినప్పుడు నీ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి ప్రజెంటేషన్ వండర్ఫుల్గా ఉంటుంది, దాన్నైతే నువ్వు తీసుకోవాలి. ఇంకొకటి, బాగా మార్క్స్ తగ్గటానికి గల కారణం మొదటిసారి ఏమై ఉండొచ్చు అంటే, పేపర్ ప్రజెంటేషన్ ఇది బాగా లేకపోవచ్చు. పేపర్ ప్రజెంటేషనే మెయిన్ రీజన్. అందరూ బాగా చదివేవాళ్ళు, నువ్వు బాగా చదివే మార్క్స్ తగ్గాయంటే పేపర్ ప్రజెంటేషన్లో ఏదో లోపం జరిగి ఉంటుంది, అంటే సరిగ్గా రాయకపోవచ్చు, నీట్నెస్ లేకపోవచ్చు, ఒక ఆర్డర్లో రాయకపోవచ్చు, లేదా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు నువ్వు స్పీడ్గా రాస్తూ కొన్ని వర్డ్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. జనరల్గా జరుగుతుంది, ఎవరైనా అంతా కరెక్టే రాస్తాను అనుకుంటాం కానీ కొన్ని వర్డ్స్ మిస్ అయితే అవన్నీ జరిగి ఉండొచ్చు, లేదా నువ్వు క్వశ్చన్ నెంబర్లు సరిగ్గా వేయకపోవచ్చు, పేపర్లు ఆర్డర్లో కట్టి ఉండకపోవచ్చు, కొట్టివేతలు ఎక్కువ జరిగి ఉండొచ్చు. ఈసారి అటువంటి తప్పులు లేకుండా నీట్ పేపర్ ప్రజెంటేషన్ చేసావంటే, ప్రజెంటేషన్ ఇచ్చావంటే
నీ మార్క్స్ పక్కాగా పెరుగుతాయి, ఏమాత్రం అని మానవలేదు. ఇది ఒక విషయం, పేపర్ ప్రజెంటేషన్. ఇంకొకటి, నీ చేతిలో లేనిది అదృష్టం ద్వారా జరిగేవి కూడా కొన్ని ఉంటాయి, అదేందో చూడండి. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు గతంలో కూడా నా వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్పాను, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైనటువంటి మార్క్స్ వేయరు. గతంలో నీ పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తి బాగా స్ట్రిక్ట్గా పేపర్ వాల్యుయేషన్ చేసి ఉండొచ్చు, దాని కారణంగా నువ్వు బాగా రాసినా నువ్వు అనుకున్నటువంటి మార్క్స్ రాకపోయి ఉండవచ్చు, జరిగి ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. ఈసారి పేపర్ నీ బెటర్మెంట్ ద్వారా నీ పేపరు కాస్త లిబరల్గా వాల్యుయేషన్ చేసే వ్యక్తిలోకి వెళ్ళవచ్చేమో. లిబరల్గా వాల్యుయేషన్ చేసే వ్యక్తి నీ పేపర్ వాల్యుయేషన్ చేయటం వల్ల గతంలో 30 వచ్చినాయో లేదా 40 వచ్చినాయో, ఈసారి 10 మార్క్స్ 15 మార్క్స్ పెరగవచ్చు, అటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది నువ్వు కంపల్సరిగా మర్చిపోకుండా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కంపల్సరిగా బాగా మార్క్స్ తగ్గిన వాళ్ళు ఇదైతే చేయండి. దీనివల్ల మీకు పోయేది ఏం లేదు, మార్క్స్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తి బాగా మార్క్స్ వేసేవాడుకోండి అవకాశం ఉంది. ఇది విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇక మార్క్స్ పెరగాలి అంటే ఇంప్రూవ్మెంట్ వాళ్ళు ఈ నీట్ ప్రజెంటేషన్ కాకుండా పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తి చేతిలో కూడా ఉందనుకున్నాం కొన్నిసార్లు. ఇంకొక సందర్భం ఏంటంటే, పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తి లిబరల్గా వేయటమే కాకుండా కొన్ని సందర్భాల్లో, మరికొన్ని సందర్భాల్లో అతను బెటర్మెంట్ రాసినటువంటి స్టూడెంట్స్ పట్ల, జనరల్గానే రెండవసారి పేపర్ బెటర్మెంట్ పేపర్లు కరెక్షన్ చేసే వ్యక్తులందరూ కూడా, ఈ స్టూడెంట్ గతంలో మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి బెటర్మెంట్ రాశాడని నేనే ఎగ్జామినర్ అని నాకే తెలుస్తుంటుంది. వీడు మళ్ళీ అప్లై చేశాడంటే గతంలో మార్క్స్ తగ్గేటట్టుంది అనేది జనరల్గా ఒక మైండ్ సెట్ తోటి మనం పేపర్ వాల్యుయేషన్ చేస్తూ ఉంటాం. ఆ స్టూడెంట్ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆయన ఎంతో కొంత లిబరల్గానే వాల్యుయేషన్ చేస్తూ ఉంటాడు, లిబరల్గానే వాల్యుయేషన్ చేస్తూ ఉంటాడు. అంటే బాగా మార్క్స్ తగ్గు వచ్చిన వాళ్ళకి మాత్రం 100% చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3-4 పాయింట్స్ తోటి మీరు వెళ్ళండి, సరిగ్గా ప్రిపేర్ అవ్వండి, సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. గతంలో మీరు ప్రిపేర్ అయ్యారో లేదో, గతంలో ప్రిపేర్ అయ్యారో లేదో, ఈసారి మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీకు 100% మార్క్స్ అయితే పెరుగుతాయి, ఇది నా గ్యారంటీ. ఇందుట్లో ఏమాత్రం అనుమానం లేదు, మీకు మార్క్స్ పెరుగుతాయి. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం పక్కాగా పెరుగుతాయి, రాసి పెట్టుకోండి. నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో అయిన తర్వాతనే, ప్రిపరేషన్ సరిగ్గా చేసుకుని పేపర్ ప్రజెంటేషన్ ఇవన్నీ చేసిన తర్వాత మీకు రాకపోతే అప్పుడు అడగండి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఇంప్రూవ్మెంట్ రాసిన వాళ్ళకి లేదా బెటర్మెంట్ రాసిన వాళ్ళకి వండర్ఫుల్ మార్క్స్ రావటం పక్కా.